చంద్రబాబు గారు వర్కింగ్ స్టైల్ ఏంటి అనేది ఆయన అధికారంలో ఉన్నప్పుడు అందరూ మాట్లాడుకుంటారు. అది కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చేసారు. దాదాపు 18 గంటల పాటు పనిచేస్తారు ఆయన, ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనేది ఉండేది. ఆయనకి సమవిద్య ఎవరో లేరు, ఎవరో ఉండరు అనుకునేవారు. కానీ ఇప్పుడు ఒక పక్క నారా లోకేష్, మరో పక్క పవన్ కళ్యాణ్ అదే స్థాయిలో పనిచేస్తున్నారు. తాజాగా వాళ్ళు ఛార్జ్ తీసుకున్న తర్వాత నారా లోకేష్ గారు అయితే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజా దర్బార్ పేరుతో ప్రజల్ని కలుసుకుంటున్నారు, మమేకం అవుతున్నారు. మరోపక్క తాజాగా ఛార్జ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆయన శాఖలకు సంబంధించి సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేయడం, అధికారులతో మాట్లాడడం, ఇమీడియట్గా కొన్ని ఆదేశాలు ఇవ్వడం, కొన్ని విలీనం చేయడం, కొన్ని శాఖలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ అంటే వర్కింగ్ స్టైల్లో బాబు గారికి ఒక సమవుజ్జిగా వీళ్ళిద్దరూ మారబోతున్నారా. ఒకప్పుడు బాబు గారి స్టైలు, ఇంకా ఆయనకి ఏజ్ పెరుగుతున్నా సరే అదే స్టైల్ ఆయన కంటిన్యూ చేయడం, ఒక రకంగా ఇదంతా రాష్ట్రానికి మంచిదే. కాకపోతే ఆ డిఫరెన్స్ గత ప్రభుత్వానికి ఇప్పుడు ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారా, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒకప్పట్లో మనం కూడా చాలాసార్లు అనుకున్నాం ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు ఉండేది చంద్రబాబు నాయుడు గారికి, 18 గంటలు పనిచేసేవారే. ఇప్పుడు మళ్ళీ అదే పంతనాన్ని వాళ్ళు ఆయన చూపిస్తున్నారు. అదే టైంలో నిన్న మొన్న చూస్తే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సేమ్ ఒక సమగుజ్జి వీళ్ళిద్దరూ బాబు గారికి అని అనుకోవచ్చా? అంటే లీడర్ని బట్టి క్యాడర్ పని ఉంటుంది ఎప్పుడైనా సరే. అవును, ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్ ఎందుకని యాక్టివ్ అయింది, మొదట్లో ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు యాక్టివ్ అయ్యారంటే చంద్రబాబు గారు స్వయంగా తిరగడం ప్రారంభించారు కాబట్టి. అవును, అంతేగా ఆయనకి ఈ వయసులో కూడా ఆయన తిరుగుతున్నాడు అన్నటువంటి టెంపర్మెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చింది. దాని పర్యవసానం ఆ సీరియస్నెస్ కనిపించింది, ప్రతి ఒక్కళ్ళు పనిచేశారు, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. అది చూసినప్పుడు ఆటోమేటిక్ ఇన్స్పిరేషన్ అవుతుంది కదా. అవును, ఖచ్చితంగా. రెండోది ఏంటంటే లోకేష్కి ఇప్పుడు తన ముందు ఒక పెద్ద కర్తవ్యం ఉంది, పార్టీని భుజాన్ని వేసుకుని నడపాలి రేపు పొద్దున. ఒక రకంగా రెండు బాధ్యతలు ఆయనకి, మంత్రిగా భవిష్యత్తులో ఆయనే నాయకుడిగా నడపాల్సి ఉంటుంది. నడపాలంటే ఇటు రేపు భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఆయనే. అవును, అటు ముఖ్యమంత్రిగా చెయ్యాలి అంటే ఆయన ముఖ్యమంత్రికి సరైనటువంటి వ్యక్తి అనేది ప్రూవ్ చేసుకోవాలి. అందుకులో భాగంగా తీసుకొచ్చుకుంటున్నాడు. వాస్తవంగా ఆయన మంత్రిత్వ శాఖ ఏంటి? ఐటీ విద్యాశాఖ. అవును, కానీ ఆయనకు వస్తున్న వినతి పత్రాలు ఏంటి? సమస్యల మీద వచ్చేస్తున్నాయి అన్ని ప్రభుత్వ శాఖలు, అన్ని శాఖలకు సంబంధించి తీసుకుంటున్నారు. ఎందుకని అంటే ఆయన్ని సీఎం షాడో సీఎం గా చూస్తున్నారు ఆయన. అంటే ఇంకా బాబు గారి తర్వాత బాబు గారి ద్వారా సమస్యలు, అంటే బాబు గారిని ఆయనలో చూసుకుంటున్నారు. ఆయన కూడా దానికి తగ్గట్టుగానే బిహేవ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అవన్నీ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపిస్తారు, యాక్టివిటీ నడిపిస్తారు. తద్వారా లోకేష్ ఒకటి ముఖ్యమంత్రులు నిర్వహించాలి ప్రజా దర్బార్ అనేది. అవును, అది చంద్రబాబు గారు ఇంత ముందు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏదో చేస్తారు, అక్కడ బోర్డు పెడుతున్నారు, అది ఇది అన్నారు, ప్రారంభించి జనాలు విపరీతంగా వచ్చేయడం, రెండు వేసేసి ఇక ఆ తర్వాత నుంచి మానేశారు. మానేసేసి కంప్లీట్ గా ఊళ్ళల్లోనే పెడదాం, జిల్లాల్లోనే స్పందన కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఈ సిస్టమ్ పెట్టారు. అవన్నీ అక్కడ పరిష్కారం కాకనే కదా అక్కడికి వచ్చేది ముఖ్యమంత్రి దగ్గరికి. అక్కడ మళ్ళీ కిందే పరిష్కరించుకుంటారంటే పని స్పందన దగ్గర ఎట్లుంటదంటే అంతకుముందు దీనిలాగానే ఉంటది, ఫోన్ నెంబర్ ఇచ్చి పరిష్కారం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, అదే జరిగింది. చివరికి పరిష్కారం అయ్యి ఉంటే జనాలు ఇంత వ్యతిరేకత రాదు కదా. అంటే నీకు అయినా కాకపోయినా, పరిష్కారం అయినా కాకపోయినా తమ గోడు వినే ఒక ప్లాట్ఫామ్ కావాలనుకుంటారు. అక్కడ ముందు నువ్వు ఎంఆర్ఓ దగ్గరకు, ఆర్డీఓ దగ్గరకు ఇలా అయిపోయింది, తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్ళావు, అక్కడ కూడా పని అయిపోయింది, వాట్ నెక్స్ట్ అంటే ప్రభుత్వమేక ముఖ్యమంత్రి దగ్గర ఆశించారు. ఆ ముఖ్యమంత్రి పని చేయకపోతే లేదా పట్టించుకోకపోతే వినకపోతే ఏం చేయాలి? అవును, అదే ఇప్పుడు దీంట్లో చాలా వరకు ఆ స్థాయిలో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడేదో ల్యాండ్ కబ్జా చేశాడు, ఇట్లాంటి లీగల్ లిటిగేషన్ వస్తుంది, కోర్టు పరంగా కేసులు ఉన్నాయి తప్ప మిగతా వాటిని పరిష్కరించవచ్చు. అయితే ఆ ఇన్వాల్వ్మెంట్ అన్నటువంటిది ముఖ్యం. అవును, చెయ్యాలి అన్న తపన ఉంటే చాలా చేయొచ్చు. అయితే ఈ జనాలు వస్తే ఇంతమంది ఇవన్నీ వ్యక్తిగతం చూసుకుంటూ కూర్చుంటే ఇంకా పెరుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో ప్రగతి భవన్ నేను దారులు తెరుస్తాను తెరిచారు, ఇప్పుడు వెళ్తున్నారు కంప్లైంట్లు ఇస్తున్నారు, పరిష్కారం ఏమవుతున్నాయి? అది స్పందన కూడా అంతే కదా. మనకు ఆంధ్రాలో కూడా ఇన్ని వచ్చినాయి, ఇన్ని కంప్లైంట్లు వచ్చి కొన్ని రోజులు చెప్పారు. ఒక రోజు నేనే వెళ్ళా డైరెక్ట్ గా ఒక స్పందన గారు చిన్న కంప్లైంట్ కోసం, అసలు పట్టించుకొని నాదుడే లేడు. తర్వాత దానికి సంబంధించి ఫాలోఅప్ కూడా లేదు. ఒక రిసిప్ట్ ఇస్తారు మనకి, మీ ఊరు ఎంఆర్ఓ అని కలవండి అంటారు, ఇది అక్కడికి వెళ్తుంది అంటారు, వెళ్తుంది అంతే.
తర్వాత ఏమీ ఉండదు. నేను ప్రాక్టికల్గా చూసా అంటే నిజంగా ఇప్పుడు ప్రజాదర్బారు ఈ పెట్టారు, మంచిదే పెట్టడం కాదని అన్న, కానీ ఎంతవరకు పరిష్కరించగలుగుతారు అనేది కూడా ఒక ప్రశ్న. నారా లోకేష్ గారు అది ఒక సవాల్ అవుతుంది, అనవసరంగా పెట్టేసేమో అనే ఫీలింగ్ వస్తుంది రేపొద్దున్న. చూడాలి ఆయన పెట్టుకునే నెట్వర్క్ ను బట్టి ఉంటది. ఎట్లా ఉండాలంటే ఒక టీం, పెద్ద టీం ఉండాల. ఈ వచ్చినవన్నీ డిపార్ట్మెంటల్ వైడ్ గా డివైడ్ చేయాలి, ఆయా డిపార్ట్మెంట్లకు పంపించి ఆయా ఊళ్ళకి పంపించి అవి ఫాలో అప్ చేయాలి. ఇదిగో ఇదేమైంది, సో సో సుబ్బమ్మ తెచ్చిన కంప్లైంట్ ఇది ఏమైంది, సూర్యనారాయణ తెచ్చిన కంప్లైంట్ ఇది ఏమైంది, వాళ్ళు పరిష్కరించాము అంటే ఎలా పరిష్కరించారు, అతనికి అనుకూలంగానా అవతలకు అనుకూలంగానా, ఆ పేపర్ ఇటు పంపించండి. ఇది ఓ పెద్ద వర్క్. ఒకప్పుడు చంద్రబాబు గారు చేసింది అది. అంటే చంద్రబాబు నాయుడు గారిది గతంలో 2004 ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో డైరెక్ట్ గా ఫోన్ కాల్ సిస్టమ్ ఉంటే, లేదా టీవీ ఛానళ్ళలో కానీ పేపర్లో కానీ ఒక వార్త వచ్చిందంటే వెంటనే ఆ కన్సర్న్ అధికారికి అది వెళ్ళేది. ఆ తర్వాత అధికారి కన్సర్న్ వివరణ ఇవ్వాలి. ఇది పత్రికల్లో కూడా 2 రోజులు ఫోకస్ కావాలి. అది సెటరేట్ కాకపోతే కనుక దాని మీద సీరియస్ అయ్యి ఉండేది. అది అధికారులకి భయం వేసిపోయి అధికారులు చంద్రబాబుని వ్యతిరేకించడంలో అది ఒక కీలక పాయింట్ అయింది. ఎందుకంటే నిత్యం భయంతో వణికిపోయేవాళ్ళు అధికారులు. అందువల్లనే తాను ఓడిపోయానని భావించినటువంటి చంద్రబాబు 2014 తర్వాత చేయలే. ఇప్పుడు స్పందన అనేది గవర్నమెంట్ తీసేసి మీకోసమని ఇప్పుడు పెట్టింది స్పందన ప్లేస్ లో పెట్టింది ప్రజా పరిష్కారాల వేదిక అని పెట్టారు. ప్రజా పరిష్కారాల వేదిక, దానికి వెబ్సైట్ పేరు కూడా మీకోసం పెట్టుకోవచ్చు ఓవరాల్. బట్ సమస్యలని వినటం వేరు, పరిష్కరించడం వేరు. అవును అవును. ఇంకోటి ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఒక చోట ఒక వ్యక్తి నాకు రేషన్ కార్డు రాలేదు అన్నాడు, అది నోట్ చేసుకున్నాం, ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించాం, పరిష్కారం అయిపోయిందని రాసేస్తారు. అది కాదు కావాల్సి, అది అయ్యిందో లేదో తెలియదు ఎవరికి. అదే నేను అంటుంది, పరిష్కారం అంటే ఆ రేషన్ కార్డు ఇవ్వబడినది అంటాం. కానీ సాధారణంగా అధికార యంత్రాంగాలు చేసే జిమ్మిక్ ఏంటంటే ఈ ఫైల్ ఇక్కడి నుంచి ఫార్వర్డ్ చేసాం, అయిపోయింది, ఫార్వర్డ్తో నా పని అయిపోయిందిగా, అంతే, అది సక్సెస్ అని రాస్తారు. అలా కాకుండా చూడాలి. రెండోది ఇప్పుడు లోకేష్ గారి దగ్గరకు వస్తున్నాయి అనేకం, దాన్ని ఏమంటారంటే మన విధానపరమైన నిర్ణయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పార్ట్ టైమర్లు అందరినీ పర్మనెంట్ చేస్తాను, కానీ 2014 డెడ్ లైన్ పెట్టారు. 2014 తర్వాత చేసే వాళ్ళే ఆగిపోయినాయి. అంటే ప్రభుత్వం అక్కడ కూడా రాజకీయం అంతే కదా, అంటే 5 ఏళ్ల మినిమం అనేటువంటిది పెట్టుకుని చేశారు. దాంతో తెలుగుదేశం హయాంలో జాయిన్ అయినటువంటి వాళ్ళకి అవలే. ఇప్పుడు వాళ్ళు వచ్చి లోకేష్ అడిగారు, లోకేష్ ఇప్పుడు దానికి ఏం చేస్తారు, అదే విధాన పరంగా వాళ్ళని పర్మనెంట్ చేస్తారా. అట్లాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ చేస్తాను 2014 అప్పుడు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు, జరగలేదు. 2019 అప్పుడు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు, అది 3000 మంది ఏమో చేసినట్టున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, మిగతా 7000 మంది అట్లా ఉంది, అది అండర్ ప్రాసెస్ అన్నారు, అది ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు వాళ్ళకి ఏం చేస్తారు, ఇవాళ ఉన్నోళ్ళందరినీ పర్మనెంట్ చేయడం సాధ్యమా, ఇది విధానపరమైన నిర్ణయం కదా తీసుకోవాల్సింది, వాళ్ళైతే వచ్చి అడుగుతున్నారు. అట్లాగే ఈ రైతు మిత్ర అని, బీమా మిత్ర అని ఇట్లాంటి రకరకాలు ఉండే, ఇప్పుడు మన ఆరోగ్య మిత్ర ఇట్లాంటి, అవన్నీ కూడా తీసుకోవాలని మళ్ళీ అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ విధానపరమైన నిర్ణయాలు. విధానపరమైన నిర్ణయాలు అన్నటువంటిది లోకేష్ గారు సొంతగా తీసుకుంటారా, ఇందులో వచ్చిందని చూసి రేపు కేబినెట్ లో పెట్టి అది ఆయన శాఖలు అవ్వబాయి ఇతర శాఖలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్య మిత్ర ఇష్యూ ఉందనుకోండి, వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవ్వాలి, లేదా బీమా మిత్ర అంటే వ్యవసాయ శాఖ వాళ్ళు ఇవ్వాలి, ఇట్లా ఆ శాఖలతో మాట్లాడి ఆ బిల్లులు పెట్టిస్తారా, పెట్టించి ఇదిగో నా దగ్గరకు వచ్చారు కాబట్టి ఈ పరిష్కారం అవ్వాలని చెప్పేసి కేబినెట్ లో మాట్లాడి అవి రేపు పొద్దున ఏమన్నా సెటరేట్ చేస్తారా చూడాలి. కానీ ఎప్పుడు గత నాయకుడికి గత ప్రభుత్వానికి ఇప్పటి పాలనకి డిఫరెన్స్ అయితే ప్రజలకు చూపించాలి. ఇప్పుడు లోకేష్ గారు పెట్టడం మంచిది, అప్రిషియేట్ చేయొచ్చు అని, పొద్దున 7 గంటలకు వచ్చి తీసుకుంటున్నారంట అవన్నీ ప్రజాదర్బార్ పెట్టి మంచిది. కానీ ఒక ప్రాపర్ వే అనేది గత ప్రభుత్వంలో మిస్ అయిందని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ అంత పగడ్బందీగా వస్తున్నారు అనుకోవాలా లోకేష్ గారు, ఆయన ఏమన్నా ఇది తీసుకోవడం వరకు ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు పరిష్కరించే విషయంలో మార్పులు చేర్పులు ఏమైనా చేసుకుంటే బెటర్? చూడాలి రేపు పొద్దున, ఇప్పుడు వెంటనే మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదు, ప్రయత్నం మంచిది, పరిష్కారం ఎట్లాగా చేస్తారన్న చూద్దాం, జరిగితే మంచిదే కదా, జరగాలనే కోరుకుందాం. శాఖలతో పాటు అది అడిషనల్ గా. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన రాజకీయాల్లోకి వచ్చే దశాబ్దం గడిచిపోయినా
అధికారంలోకి అనేది ఇదే ఫస్ట్ టైం. కానీ ఆయన రాగానే ఆయన శాఖలకు సంబంధించి ఇమీడియట్గా యాక్షన్ ప్లాను, సమీక్ష సమావేశం, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, ఏంటి ఆయన పక్కా వ్యూహంతోనే ఉన్నారని అనుకోవాలి ముందు నుంచి? అంటే ప్రజల దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన టైం కాదు ఇప్పుడు. ఇప్పటిదాకా ఉపన్యాసాలు ఇవ్వడం వేరు, ఉపన్యాసాలు ఇచ్చిన దానికి తగ్గట్టు పనిని చూపించడం వేరు. అది మామూలుగా అయితే సినిమా వాళ్ళకి ఏమి సీరియస్గా పట్టవు అనే సహజ సిద్ధమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. దాన్ని దూరం చేశారు, ఎందుకంటే వచ్చి కూర్చోవడం దాదాపు నిన్న 10 గంటల వరకు మళ్ళీ పొద్దున్నే వచ్చేసారు డ్యూటీకి. ఓ రకంగా సిన్సియర్ గా డ్యూటీకి వచ్చేస్తున్నారు, కూర్చుని మాట్లాడుతున్నారు. దాంట్లో కూడా ఈ మంచిది ప్రతి గిరిజన గ్రామానికి పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పడం, అట్లాగే వ్యవసాయానికి నన్ను దీనికి అనుసంధానం చేయాలన్నది, ఉద్యానవన ఈ ఉపాధి హామీ పనులు, ఉపాధి హామీ పనులను అనుసంధానం అనుసంధానం అది చెయ్యగలిగితే ఆయనకు అసలు తిరుగు ఉండదు. కానీ పాలసీ మ్యాటర్ చాలా పెద్ద సంక్లిష్టమైన అంశం. అవును, నాకు అది పెద్ద డౌట్. ఉద్యానవన శాఖ వ్యవసాయ శాఖకి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తే అద్భుతమైనటువంటి పని కానీ సాధ్యం అవుతుందా? అదే అనేది చెప్పేశారు, పేపర్లో వచ్చేసింది. ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది అంటే, ఏంటి సరిగ్గా చెప్పాలంటే, అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఉద్యానవన ఇప్పుడు మనకి పనికి ఆహార పథకం అనేటటువంటి దాని కింద పని లేని వాళ్ళకి పని ఇవ్వాలి ఏడాదికి 100 రోజుల పాటు. అదే ఇప్పుడు 250 రూపాయలు చెప్పిన ఇస్తున్నారు, అదే ఉపాధి హామీ పథకం. దాన్ని వాస్తవంగా ఏంటంటే ఏ రోడ్లు తయారడమో లేకపోతే కాలువలు చేయడమో ఇట్లాంటి పనులు ఇస్తారు. గతంలో ఏం చేశారంటే, మొదట్లో అట్లాగే పని లేని వాళ్ళకి పని అని పెట్టి ఆ తర్వాత ప్రొక్లీనర్లతో పని చేయించేసి వీళ్ళ పేర్లతో డబ్బులు తీసుకునే రాష్ట్ర ప్రభుత్వాలు 100 1000 మంది పేరు రాస్తే 100 మందికి పని దొరికేది అనమాట. అట్లాంటి తేడా వస్తుందని చెప్పేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళందరినీ ఖచ్చితంగా డైరెక్ట్గా వాళ్ళే డబ్బులు వేస్తారు, ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే, ఓటింగ్ రాజకీయం ఉంటుంది దీంట్లో. వీళ్ళు చాలా వరకు పని చేయరు, పెట్టరు, మట్టి గీయకడము, చెత్త తీయడము, ఇది చేసేసి పనికి ఆహార పథకం కింద అన్నటువంటిది పెట్టేస్తారు. వాళ్ళకి ఇటు ఈ డబ్బులు వస్తున్నాయి, ఏడాది వచ్చేటప్పుడు పని పెద్దగా చేసినా చేయకపోయినా ఫిక్స్డ్ గా వచ్చేస్తున్నాయి 100 రోజుల పని. పైగా మళ్ళీ వాళ్ళ కూలికి వెళ్తారు, వాళ్ళు అక్కడ డబ్బులు సంపాదించుకుంటారు. ఇప్పుడు వాళ్ళని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని నాబోట్ వాళ్ళు దశాబ్దాల తరబడి మాట్లాడుతున్నాం. చేస్తే రైతుకి ఖర్చు లేకుండా పని పనివాళ్ళు దొరికినట్టు హ్యాపీ. అవును, దాని వలన వీళ్ళు ఒప్పుకుంటారా? అంటే మిగిలిన కూలీలు, వ్యవసాయ కూలీలు పనికి ఆహార పథకం కింద చేసేవాళ్ళు ఒప్పుకుంటారా? అక్కడ 300 నుంచి 500 వస్తుంది. అవును, అది కూడా పని గంటలు కూడా తక్కువ ఉంటాయి. అది అవును, ఉపాధి హామీ పనుల్లో 6 గంటలు 8 గంటలు చేస్తారు. 8 గంటలు చేయాలి, లేదు ఇద్దరు కూడా ఇప్పుడు 6 గంటలే చేస్తున్నారు. అంటే ఉదయం 8 గంటలకు వస్తారు, సాయంత్రం 5 గంటల దాకా చేస్తారు, మధ్యాహ్నం 1 గంట లంచ్ బ్రేక్. కాకపోతే నేను అనేది, అక్కడ డబ్బులు పరంగా చూసుకున్నప్పుడు రైతు దగ్గర నుంచి 500 తీసుకుంటారు, 250 తీసుకుని రోజు పని చేస్తారా? కానీ టైమింగ్స్ లో ఉపాధి హామీ దాంట్లో పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకే చేస్తారు, 1 గంట 2 క్లోజ్. మామూలు వ్యవసాయ పనులు అలా కుదరదు కదా, సాయంత్రం వరకు చేస్తారు. మరి అదే ఇదివరకటి రోజుల్లో అయితే 8 గంటల డ్యూటీ ఉండేది. అవును అవును, తర్వాత వీళ్ళ దీన్ని బట్టి ఓట్ల కోసం అని టైములు తగ్గించుకురావడం తగ్గించారు. సమస్య అది కాదు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ గొడవ అవుతుంది. అవును, వీళ్ళకి 2 డబ్బులు వస్తున్నాయి, ఉపాధి హామీ ప్లస్ రైతుది. ఇప్పుడు రైతుని కూడా నువ్వు డబ్బులు కూడా ఇయ్యా, ఇది నీ దగ్గర చేయించుకో అనేటటువంటి కాన్సెప్ట్ మంచిదే. అప్పుడు రైతు ఒక 300 ఇచ్చి ఉపాధి హామీ కింద 200 ఇస్తే మంచి పని, 500 వాళ్ళకి వస్తుంది పని. కానీ వీళ్ళు అట్లా అనుకోరు, ఇది ప్రభుత్వం దగ్గర నుంచి నా హక్కు అనుకుంటారు. అవును, రైతు దగ్గర నుంచి కూడా నాకు హక్కుగా 500 రావాలని కోరుకునే మనస్తత్వం ఉంటుంది ఖచ్చితంగా. అవును, ఆ మనస్తత్వం ఉండటం వల్లనే ఏ ప్రభుత్వం ధైర్యం చేయలే ఇంతవరకు ఉపాధి హామీకి సంబంధించి. ఇప్పుడు మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ఒక డేర్ చేశారు, చాలా మంచి ఆలోచన. ఇది సక్సెస్ అయితే వ్యవసాయానికి పనికి ఆహార పథకం కూడా అనుసంధానం చేశారంటే అసలు రాష్ట్రంలో విపరీతమైన చేంజ్ వస్తుంది, రైతుకి ఫుల్ కష్టం తగ్గుతుంది, రైతుకి బోల్డ్ అంత కష్టం తగ్గుతుంది. ఇప్పుడు రైతుకి ఏమైపోతుందంటే 500 నుంచి 500 మినిమం అడుగుతున్నారు, కోతలప్పుడు అట్లాంటప్పుడు 300 అడుగుతున్నారు. ఏ ఓళ్ళు సిటీలకి దగ్గరలో ఉన్నటువంటి పల్లెటూళ్ళు అయితే 500 తక్కువ ఎవడు చేయట్లా, అసలు మనుషులు దొరకట్లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అది రైతుకు ఉపయోగమా కౌలు రైతుకు ఉపయోగమా, అది అసలు ఎట్లాగిస్తారన్న చూడాలి కదా. బేసిక్గా ఎవరికైనా ఉపయోగమే, అంటే కౌలు రైతుకి ఇది నిజంగా ఇది అమలైతే కౌలు రైతుకి పెద్ద మేలు అవుతుంది, రైతుకైనా ప్రయోజనమే.
వ్యవసాయం చేసుకుంటే రైతుకు మేలు, చేసుకోలేరు కదా, ఎక్కువ శాతం కౌలు రైతు భూములే ఉంటాయి కాబట్టి ఎవరికైనా ప్రయోజనమే. సమస్యల్లా దాన్ని రైతు కూలీలు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? కూలీలు యాక్సెప్ట్ చేస్తారు లేదా రైతులు యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకంటే రైతుల ఓట్లు తక్కువ మనకి, 10-20% ఉంటాయి. రైతు కూలీల ఓట్లు 70-80% ఉంటుంది వ్యవసాయంలో, రైతు కూలీలు కానీ కౌలు రైతులు కానీ. వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరని భయంతోనే ఇంతవరకు ఆగారు, ఏ ప్రభుత్వం అయినా సరే. ఇప్పుడు అమల్లో చేసింది అనుకోండి, అద్భుతం. పవన్ కళ్యాణ్ ఉద్దేశం మంచిది, అది జరగాలని ఎన్నోసార్లు మాట్లాడిన వాళ్ళు మళ్ళాంటి, కానీ ఈ రాజకీయ ఓట్ల టాక్టిక్స్ వల్ల ఆగింది. ఇప్పుడు మరి ఏం చేస్తారో చూడాలి. అంటే ఆచరణకు వచ్చేసరికి ఈ పాయింట్ ఒకటి, ఇప్పుడు మామూలుగా ఉపాధి హామీ అంటే ఎన్ఆర్జీఎస్ నిధులు కేంద్రం నుంచి వచ్చే దాన్ని బట్టి వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు ఉద్యానవన శాఖ గనక అనుసంధానం చేస్తే ఆ నిధులు ఇటు డైవర్ట్ చేస్తారా? వ్యవసాయ శాఖ నిధులు సెపరేట్ గా ఉంటాయి కదా, అటవీ శాఖ నిధులు సెపరేట్ గా. అదేం లేదు, ఇప్పుడు కూలీ దాంట్లో చేస్తే వ్యవసాయ పొలంలో పని చేస్తే డబ్బులు ప్రభుత్వం ఇస్తుందని, అంటే వాళ్ళకి పనిలే డబ్బులు లేకుండా పని చేయించుకోమని రైతు, అక్కడ ఎంతవరకు సాధ్యం అంటున్నా నేను. ప్రాక్టికల్ గా అది సాధ్యపడితే అద్భుతం. ఇంకోటి అక్కడ దీంట్లో వచ్చేది 250 ఎంత వస్తుంది అంతే, అంతే ఉపాధి హామీకి. అదే వాళ్ళ దగ్గర నుంచి 500 తీసుకుంటారు, 500 వాళ్ళ దగ్గర పనిచేస్తామంటారా? అదే కదా, ఇదో పెద్ద ఇష్యూ అన్నమాట చర్చ. అవును, కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ఆలోచనే పవన్ కళ్యాణ్ గారు, ఆయన శాఖలకు సంబంధించి అధికారులు సహకరించాలి, ఆయనకు సంబంధించిన ఏదో ఒక ఐఏఎస్ అధికారిని కూడా ఏదో తీసుకొచ్చి పెడుతున్నారని, అంటే ఆయన కావాలని తెప్పించుకుంటున్నారనేది ఒక భారీ వ్యూహం, భారీ ప్లాన్తోనే ఉన్నారనుకోవాలి ఆయన ఈ 5 శాఖలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఆయన ప్రూవ్ చేసుకోవాలి, దీని మీద ఎంతవరకు ఆయన అనుభవం లేదు కదా, ఇప్పటికిప్పుడు ఎలా వస్తుందని. అంటే దాంతో పెద్ద ఇష్యూ ఏం కాదు, అధికారులు అదే నేర్పుతారు, ఆయన కూడా నేర్చుకుంటాను అంటున్నారు కాబట్టి గొడవ ఏం లేదు. పాయింట్ అలా ఏంటంటే అవి ఆచరణ సాధ్యంగా చేసి చూపించడం మీద ఆయనకి ప్రతిభ ఆధారపడుతుంది ఫ్యూచర్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రామీణ ప్రాంతాలకి నిధులు నేరుగా వెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకుండా పంపించాలి, పంపించగలిగితే గ్రేట్. మెయిన్ ఎక్కడ పోతుంది, ఆ డబ్బులు తీసుకెళ్లి కరెంటు కట్టేస్తున్నారు, ఆ కరెంటు కట్టకుండా ఆపి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడు కరెంటు డబ్బులు ఎవరు కడతారు? రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా? అట్లాగే రోడ్లు వేయాలి, ఇవన్నీ ఇప్పుడు దాన్ని ఉపాధి హామీ పథకం కింద రోడ్డు వేయాలి. రోడ్డు వేయాలి అంటే ఉపాధి హామీ పథకం కింద సమస్య ఎక్కడ వస్తుంది? ఇదే ఉపాధి హామీ పథకం కింద ఇదివరకు ఏంటంటే మామూలుగా కాంట్రాక్టర్లకు పని ఇచ్చేసేవాళ్ళు, ఎందుకు ఇతను కూడా జగన్ చేయలేకపోయాడు, వాళ్ళే మింగేసేవాళ్ళు కదా, శుభ్రంగా ఎందుకు చేయలేకపోయారు? ఉపాధి హామీ పథకం కింద కనుక రోడ్డు వేద్దాం అనుకుంటే 30% మెటీరియల్ కాంపౌండ్కి డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, 70% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి, అది ఒక ఆస్పెక్ట్. ఎంతవరకు పెడతారు ఇక్కడ? రెండో పాయింట్ ఏమవుతుందంటే ఉపాధి హామీ పథకం కింద చేసేటప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే కాంట్రాక్టర్కి ఇచ్చేస్తే ఆ కాంట్రాక్టర్ చేసేసేవాళ్ళు పని అంతా, పేరు వీళ్ళ పేరున రాసేసుకుని డబ్బులు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా చేయట్లే కేంద్ర ప్రభుత్వం, ఉపాధి హామీ పథకం కింద ఎవరు పని చేస్తున్నారు లిస్ట్ వాళ్ళు అప్లోడ్ చేయాలి, వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు వేస్తారు. అప్పుడు కాంట్రాక్టర్ ఎవడో రాడు, కాంట్రాక్టర్ లేకుండా రోడ్డు ఎవరు వేస్తారు? ఉపాధి హామీ పథకం కింద రోడ్డు వేయడం కుదరదు. అప్పుడు దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏదో కేంద్రంతో మాట్లాడతానంటున్నారు, అది జరిగి అడ్జస్ట్ చేశారనుకోండి, లేదు కూలీల డబ్బుల్లో కాదు అనేది, కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చారనుకోండి, అప్పుడు కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే 100 మందితో పని చేయించుకుని 1000 మందికి బిల్లు పెడతాడు, లేదా కాంట్రాక్టర్ ఈజీగా ప్రయోజనకరంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ పనిని 100 మందికే చూపెడుతూ మిగతా అది రాష్ట్ర ప్రభుత్వం పని కింద చూపెట్టాలి. ఇది పెద్ద సంక్లిష్ట సమస్య, పరిష్కరించడం అంత సులభం కాదు. అది అవి ఆచరణ ఉద్దేశం మంచిది, ఆచరణలో కష్టమైనటువంటి పని, ఎలా చేస్తారో చూడాలి. ఒక టఫ్ ఒక సవాలే, టఫ్ టాస్క్ రైట్ చూద్దాం. కానీ ఇటు నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక సమఉజ్జీలుగా పనిచేస్తున్నారనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ వాళ్ళ పనితీరు చూస్తూ ఉంటే ఇది ఎంతవరకు కంటిన్యూ చేస్తారు, ఆలోచన అయితే అద్భుతం. ఆచరణ సాధ్యం విషయంలో ఏమన్నా లోటుపాట్లు కనిపిస్తాయా, దాన్ని ఎలా సరిదిద్దుకో ముందుకు వెళ్తారు, ఇలాగే కొనసాగాలని అయితే ఆశిద్దాం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఎలా సరి చేసుకుంటారు అనేది మాత్రం వేచి చూద్దాం.